హాయ్ అండి, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో ఆహా ఏమి రుచి. ఏ ఐటమ్ చేస్తున్నారు ఈ రోజు? ఫ్రూట్ సమోసా. వెల్, మరి ఫ్రూట్ సమోసాకి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఫ్రూట్ సమోసాకి కావాల్సిన పదార్థాలు దానిమ్మ గింజలు, మైదా పిండి, ఖర్జూరం, యాపిల్, నారింజ, ద్రాక్ష, నిమ్మకాయలు, ఉప్పు, నెయ్యి, నూనె. ఫ్రూట్ సమోసాకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనకి సుష్మ గారు చేసి చూపిస్తారు. చూద్దాం. సుష్మ గారు, ఆలస్యం ఎందుకు, చేసేయండి. ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ మైదా పిండిని కలుపుకోవాలి. మైదా పిండిని కలుపుకోవాలా? ఫస్ట్ కలిపారా? గోరువెచ్చని నీళ్లు పోసి సాల్ట్ వేసి ఒక 1 అవర్ నానబెట్టారు. ఎంత తీసుకున్నారు మైదా పిండి? ఈ క్వాంటిటీ. ఆ క్వాంటిటీ మైదా పిండి తీసుకొని గోరువెచ్చని నీళ్లు పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత 1 అవర్ నానపెట్టారు అన్నమాట దీన్ని. ఆ తర్వాత ఏం చేయాలి? ఆ తర్వాత దీన్ని సమోసా చపాతీ లాగా చేసి. అవునా? సమోసా ఇదిగోండి, చపాతీలా చేస్తారా? ఇప్పుడు వీటన్నిటికీ ముందల ఈ ఫ్రూట్స్ అన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని లోపల స్టఫింగ్కి ముందలు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కట్ చేశారు కదా ఆల్రెడీ, ఇంకా కట్ చేయాలి చిన్న చిన్న ముక్కలుగా. నేను చేస్తూ ఉంటాను, మీరు అది చేస్తూ ఉండండి. మామూలుగా మీకు ఈ థాట్ ఎలా వచ్చిందండి? మామూలుగా ఆలు సమోసా చూసాను, బఠానీ సమోసా చూసాను, లాట్ ఆఫ్ సమోసాస్ ఉంటాయి, అన్ని హాట్ లో ఉంటాయి. సమోసా ఎప్పుడు స్వీట్ గా చూడలేదు. ఈ ఫ్రూట్ సమోసా ఏంటిది? ఇది డిఫరెంట్ ఐటమ్. ఇది డిఫరెంట్ ఐటమ్, ఎలా వచ్చింది థాట్ మీకు? మామూలుగా నార్మల్ అవి ఉల్లిపాయ మామూలు సమోసాలే కదా, ఇది వెరైటీగా ఉంటుందని ట్రై చేస్తాం. అవునా? వెరైటీగానే ఉంది, చాలా వెరైటీగా ఉంది, కొంచెం కూడా కాదు. సో అది కాకుండా మనం బఠానీ ఇవన్నీ కూడా పిల్లలకు తినరు, తీసి పడేస్తూ ఉంటారు. ఈ ఫ్రూట్స్ అనగానే కాస్త తింటూ ఉంటారేమో కదా. అవును, ఇంట్రెస్ట్ తింటారు. ఏ ఆవిడ నాకు ఈ పని చెప్తున్నారా? దీన్ని కూడా కట్ చేయాలి చిన్న చిన్న ముక్కలు. ఓకే, కట్ చేస్తాను, మీరు లోపల చేస్తూ ఉండండి. ఓకే, సో ఇలా నూనె పెట్టుకుందాం మేడం. నూనెనా? ఇది పట్టుకోండి ఒకసారి. ఈలోపు నూనె తాగుతూ ఉంటుంది. ఓకే, నూనె వేస్తారా? కొంచెం నెయ్యి, కొంచెం నూనె, కొద్దిగా నెయ్యి వేయాలా ముందు? ఓకే, 1 కప్ వేసుకోవాలా? ఇదైతే డెఫినెట్గా పిల్లల కోసమేనండి, బికాస్ ఆఫ్ ఏంటంటే దీనిలో అన్నీ కూడా హెల్దీ ఐటమ్స్ ఉన్నాయి. పిల్లలకి నెయ్యి కానీ ఫ్రూట్స్ కానీ ఎక్కువ పెడుతూ ఉండాలి. సో దానివల్ల బాగా ఉపయోగపడుతుంది పిల్లలకి కదా. హెల్దీ ఫుడ్, హెల్దీ ఫుడ్. మీరు కోసేస్తున్నారా హ్యాపీగా? చెక్కు తీయాలా అండి పైది? తీయాలి. ఓకే ఓకే, ఇది నెయ్యి కరిగింది కదా, ఇలా నూనె కూడా. ఓకే, ఇది చిన్న చిన్న పీసెస్ కింద మనం పైన పీల్ తీసేసాం యాపిల్కి, అండ్ దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తున్నాం. ఏం చేస్తూ ఉంటారు సుష్మ గారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ వారు ఏం చేస్తూ ఉంటారండి? వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం చేస్తూ ఉంటారు. సరిపోతుంది యాపిల్ చూడండి చాలు. ఓకే, దాంట్లో దానిమ్మ కూడా. దానిమ్మ ఉన్నాయి, ఇవి కలపాలా దీనిలో? దానిమ్మ గింజలు అన్ని క్వాంటిటీ చూడండి ఎంత కావాలో. సో వేసాం కదా పొమగ్రానైట్, తర్వాత తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్, నిమ్మకాయ. ఇదిగోండి నిమ్మకాయ. కొంచెం సాల్ట్ చాలు. వీటన్నిటిని మిక్స్ చేయాలి. ఓకే, మిక్స్ చేయండి. ఖర్జూరం వేయాలి. వీటన్నిటిని మిక్స్ చేయాలి. సో మనం దీనిలో యాపిల్, అలాగే పొమగ్రనేట్, దానిమ్మకాయ గింజలు, ఖర్జూరాలు, సో అన్ని కూడా మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని దానిలో కొంచెం నిమ్మకాయ రసము, అలాగే కాస్త సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాం. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి? దాన్ని సమోసా లాగా రోల్ చేసి దాంట్లో స్టఫ్ చేయాలి. రోల్ చేయండి సమోసాని. సో దాన్ని హాఫ్ కట్ చేసుకోవాలి.
కట్ చేసి దాన్ని సమోసా లాగా రోల్ చేయాలి రోల్ చేసి ఇది స్టఫ్ చేయాలి దానిలో ఓకే సో ఫ్రూట్ పీసెస్ ఉన్నాయి కదా దాన్ని మనం దీనిలో స్టఫ్ చేస్తున్నాము సో అంతా కూడా కవర్ చేసుకుంటాము బయటికి పీసెస్ రాకుండా రాకుండా కవర్ చేసారు అయిపోయినాయి కదా అన్ని సమోసాస్ సో ఇప్పుడు డీప్ ఫ్రై ఆల్్రెడీ ఆయిల్ కూడా కాగినట్టుంది ఫ్రై చేయండి సో నాలుగైదు ఎట్ ఏ టైం మనం ఫ్రై చేసుకోవచ్చు సో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సో మనకి లోపల ఫ్రూట్స్ అవి ఉన్నాయి కదా అవి ఉడికితే ఓకేనా బాగుంటాయా టేస్ట్ బాగానే ఉంటుంది బాగుంటుంది ఇప్పుడు మీరు చేస్తే నేను టేస్ట్ చేయాలి చాలా బాగుంటుందండి నిన్న ట్రై చేసి అవునా బాగుంది ఇక్కడ మనకు ఒకటి కూడా విడిపోలేదు అన్నమాట అంత జాగ్రత్తగా ఫోల్డ్ చేశారు దీన్ని ఓ ఇందాక అడిగాను ఆరెంజ్ ఎందుకు అని ఎందుక फ्रूट समोसा की कावाल्सिन पदार्थालु दानिम्म गिंजलु मैदा पिंडी खज्जूरम यापिल नारिंजा द्राक्षा निम्मकायलु उप्पु नेय्यि नूने फ्रूट समोसा तैयार चेसे विधानम मुंदुगा गंट मुंदुगा नानपेट्टिन चपाती पिंडिनी चपातीला चेसुकोवाली तर्वाता यापिल्नु चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोनी दानिम्म गिंजलु वेसी निम्मरसम కొద్దిగా ఉప్పు వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఖజ్జూర ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి తర్వాత రెడీ చేసిన చపాతీని సమోసా లాగా రోల్ చేసి రెడీ చేసి పెట్టుకున్న ఫ్రూట్ మిశ్రమాన్ని స్టఫ్ చేసి సమోసాలుగా చుట్టుకొని తర్వాత పాన్ లో ఒక కప్పు నెయ్యి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి అయిన తర్వాత రెడీ చేసిన సమోసాలను వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకొని నారింజ ద్రాక్షలతో గార్నిష్ చేసుకుంటే చిన్న పిల్లలు ఎంతగానో ఇష్టపడి తినే ఫ్రూట్ సమోసా తినడానికి రెడీ